రండి. నీళ్ళు పెట్టి చదా నలుగురే కనిపించాల ఫోటోలు నలుగురే కనిపించాల. గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, జగన్మోహన్ రెడ్డి గారి కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ప్రతి బూత్ నుండి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆప్యాయంగా ఈరోజు నామినేషన్లో మేమున్నాము, మీతో మీకు ఎప్పుడు అండగా ఉంటాం, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని భారీ ర్యాలీగా రావడం చాలా చాలా సంతోషకరం. నాకు తెలిసి కుప్పం చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ర్యాలీతో నామినేషన్ వేయలేదని నా బలమైన విశ్వాసం. అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈసారి 5 ఏళ్ళుగా జరిగినటువంటి మంచిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, ప్రతి ఇంటికి జరిగినటువంటి మేలును లబ్ధిని ప్రజలు మర్చిపోరని, అలాగే రాబోయేటటువంటి 5 సంవత్సరాలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిస్తేనే రాష్ట్రం కానీ ప్రజలు జీవితాలు కానీ బాగుంటాయనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో ఉంటుంది. అదే ఓటు రూపంలో మారి ఈరోజు 13వ తారీఖు జరగబోతున్నటువంటి ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ప్రజలందరూ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో కుప్పం నియోజకవర్గాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేసుకుంటారనేటటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది. ప్రజలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఫ్యాన్కు ఓటు వేసి కుప్పం గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించుకొని మీ కథ ఏందో నేను చూస్తానని కూడా సభాముఖంగా, ప్రెస్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఇలాంటి చిల్లర చీపు దరిద్రం కొట్టు చేష్టలు చేసేటటువంటి తిర్రి ఎదవలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పటికైనా మారి చావండి. ఇన్నేళ్ళు 35 సంవత్సరాలు ఎవడో పేమో చేస్తాడని ఊడిగం చేసి చచ్చారు, ఇప్పటికైనా మారితే మీ భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కుప్పాన్ని అభివృద్ధి చేద్దాం, కుప్పం తలరాత మారుద్దాం, అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. మీరందరూ కూడా దయచేసి కలిసి రావాలని నేను ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేస్తాను. ఈరోజు ర్యాలీని ఉద్దేశించి తమిళనాడు నుంచి, ఆంబూరు నుంచి, ఇంకెక్కడెక్కడో నుంచి కొన్ని వీడియోలు సంపాదించి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి మేము అక్కడి నుంచి తీసుకొస్తామన్నాం, ఇక్కడ నుంచి తీసుకొస్తామని వాడు కూడా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా, నా పేరు ఇది, నేను పలానా ఊరోడిని, నాకు చెప్పినారు, నా పేరు ఇది, నేను పలానా ఊరోడిని, నాకు చెప్పినారు. ఎవడైనా అంటే నాకు జనరల్గా తెలియక అడుగుతా ఉన్నాను, ఎవడైనా బయట ఊరు నుంచి మనుషుల్ని తీసుకొని రమ్మంటే వాడి పేరు ఊరు చెప్పి వాడు ఏందో కనుక్కొని వాడిని తీసుకొని రమ్మని చెప్తారా అనేటటువంటి మినిమం కామన్ సెన్స్ ఈ టీడీపీ వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తా ఉన్నా, నేను ఒక్క మనిషినైనా కాన్స్టిట్యున్సీ బయట నుంచి తీసుకొని వచ్చుంటే నామినేషన్ అని మీరు ప్రూవ్ చేయగలిగితే విత్డ్రాయల్ మీకు ఓపెన్గా ఇచ్చేస్తాను. అదే మీ నామినేషన్లో మీరేం మీరు చేసుకున్నటువంటి ఈ చిత్త పనులు ఏదో చేష్టలు అన్నీ కూడా మేము చేస్తామనేటటువంటి భ్రమలో మీరుంటే మాత్రం మాకంత అవసరము లేదు, ఆ గాచారం మాకు లేదు,
ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సిపిని మెజార్టీ తీసుకొచ్చేటటువంటి దమ్ము ధైర్యం అలాంటి సైనికులు కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు. సో మేము బయట నుంచి మనుషులను తీసుకుని వచ్చి నామినేషన్ వేసుకునే కర్మ మాకు లేదు. ఎవడో పైన ఉన్నోనికి మేము పెద్ద చింపినాం పొడిచినాము చూడు మాకు మా తడాకా అని బయట నుంచి వచ్చిన వాళ్ళకి గొప్పలు చూపించుకోవాల్సిన అవసరము మాకు లేదు. ఇది మా ఊరు, మాకు సంబంధించినటువంటి నామినేషన్ మేము వేసుకున్నాం. మీలాగా ఎవడనో ఇంప్రెస్ చేయడానికి మేము పనిచేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవడెవడైతే వీడియోలు పెట్టినారో అందరి మీద నేను పోలీస్ కేసు పెడతా ఉన్నాను. వాళ్ళు ఎవరెవరైతే వీడియోలో మాట్లాడినారో కూడా ఒక 10 మంది దాకా మాట్లాడినారో, ఒక 4 ఆల్రెడీ ఐడెంటిఫై అయినారు. వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్తా ఉన్నాను. ఎవడెవడైతే వాట్సాప్లో షేర్ చేసినాడో వాళ్ళందరి మీద కూడా పరువు నష్టం దాబా వేసి కోర్టు తీరుస్తాను. మీరు చేసే యదవ పనులకి, మీరు చేసే చెత్తన చేష్టలకి మేము భయపడము. ఖచ్చితంగా మీకు శిక్ష పడి